హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి ఏపీఎంసీ 2020 సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి పూర్తి వివరాలని చూద్దాం మనకి. అలాగే ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదని చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, వాళ్ళందరికీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. మనకి ఏపీ గవర్నమెంట్కి మెయిల్ పంపడం జరిగింది, అలాగే వాళ్ళ నుంచి రిప్లై రావడం కూడా జరిగింది. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఇప్పుడు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏ తారీఖులో చేయాలి, ఒకవేళ సీట్లు ఇంకా మిగిలినవి కదా. ఇంకా ఇప్పుడైతే చాలామంది డౌట్ అని ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్లు చాలా మిగిలిపోయినాయి. ఫోర్త్ కౌన్సిల్ ఖచ్చితంగా ఉంటుందా ఉండదా చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు పూర్తిగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏపీఎంసెట్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూస్తారు కదా, 4 నుంచి ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది. సో మీరు చూస్తే కనుక మనకి ఏపీఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఎంసెట్ కన్వీనర్ సాంకేతిక విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎంఏ నాయక్ మంగళవారం తెలిపారు. ఈ నెల 3 వరకు ప్రాసెస్ ఫీజు చెల్లింపుల అవకాశం ఉంది. ఇవన్నీ అయితే మనకు జరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లాస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ చూసుకుంటే ఈ నెల 7న సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 8 నుంచి 11 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి ఉంటుంది, కాలేజీలో చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మనకి విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి 8 నుంచి 11 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని కాలేజీలో చేయవలసి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకో ఆర్టికల్ చూపిస్తాను, ఒక చూడండి. అంటే సీట్లు అనేవి ఎన్ని మిగిలినవి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫార్మండీలో 776 సీట్లకు 38 మాత్రం భర్తీ అయినది చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడే చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, మనకు ఫార్మండీలో చాలా వరకు మిగిలిపోయినాయి. ఇప్పుడు పూర్తి ఆర్టికల్ చూద్దాం. ఏపీఎంసీ 2020 ఎంపీసీ స్ట్రీమ్ ఇంజనీరింగ్ ఫార్మసీ ఫార్మడీ తుది దశ సీట్ల కేటాయింపు పూర్తయినది. కన్వీనర్ కోటలో 437 కాలేజీల్లో 104,090 సీట్లు అందుబాటులో ఉండగా 75,515 సీట్లు మాత్రం భర్తీ అయినట్టు చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇంకా చూసుకుంటే 27,870 సీట్లు మిగిలిపోయాయని చెప్పడం అయితే జరిగింది. అలాగే మొత్తం చూసుకుంటే 129,899 మంది అభ్యర్థులు అర్హత సాధించక మొత్తం మండి దశల్లో కలిపి 90,241 మంది సీట్ల కోసం ఆప్షన్లు ఎంచుకున్నారు అర్హత సాధించక. చివరికి మిగిలిపోయిన సీట్ల సంఖ్య 28,575 పెరిగినట్లు అడ్మిషన్ కన్వీనర్ ఎంఎం వినాయక్ ఆదివారం ప్రకటన తెలిపారు. ఫార్మడీ ప్రోగ్రామ్ 61 కాలేజీలో 670 సీట్లు ఉండగా 38 సీట్లు భర్తీ అయినట్టు కాగా 637 సీట్లు మిగిలిపోవడం గర్వంగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, మనకు చాలా వరకు సీట్లు అనేవి అయితే మిగిలిపోయినాయి. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకి ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందా ఉండదు డౌట్ అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే లాస్ట్ కౌన్సిలింగ్ అన్నారు, మరి ఈ సీట్లు అన్నీ మిగిలిపోతే ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదని చాలామంది అడుగుతున్నారు. మనం మధ్యాహ్నం ఏపీ కన్వీనర్ కోటాకి మెసేజ్ అయితే చేసాం, అంటే మెయిల్ అనేది చేసాం. మెయిల్ చేస్తే వాళ్ళు ఒక 5 మినిట్స్లోనే మనకి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ఏంటో చూద్దాం ఒకసారి, చూడండి. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంపీసీ ఈజ్ కంప్లీటెడ్ అండ్ సెర్ ఈజ్ నో ఫోర్త్ ఫేజ్. సో ఫ్రెండ్స్, వాళ్ళు కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సీట్లు అనేవి మిగిలిపోయి అలా వదిలేయండి అని చెప్పేసి అలా చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి ఇంకా ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది లేకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా, మనకి ఈసారి ఏ కాలేజ్ అయితే వచ్చిందని కాలేజ్ ఫిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా అయితే మంచి కాలేజ్ వచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి అయితే కొంతమంది నిరాశ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న కాలేజ్ రాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి 11 తారీఖు లోపు అయితే కాలేజ్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.